మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రగతిలో భాగంగా రాష్ట కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలో మంజూరైన కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. చైర్మన్ మధుర లక్ష్మీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమం బాగా జరిగిందంటూ మంత్రి మల్లారెడ్డి జిల్లా కలెక్టర్ కితాబిచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమం బాగా జరిగిందంటూ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసు వెంకటేశ్వర్లు కితాబిచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 2,64,00,000 నిధులతో చేపట్టనున్న పనులకు మంత్రి ప్రారంభోత్సవాలు చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 70 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని ప్రజా ఉపయోగాలకు కేటాయించడం జరిగిందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. జిల్లాలోని ఏ మున్సిపాలిటీలో లేని విధంగా గుండ్లపోచంపల్లిలో అభివృద్ది పనుల ప్రారంభోత్సవాలు జరిగాయని, టెండర్లు కూడా పూర్తి చేసి పనులు ప్రారంభించుకోవడం సంతోషకరమని జిల్లా కలెక్టర్ వాస వెంకటేశ్వర్లు అన్నారు. మున్సిపాలిటీలో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ మొక్కలను పెంచాలని మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ శ్రీనివాసరెడ్డి కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అమరేంద్ర రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. కళ్యాణలక్ష్మి ఈ చెక్కుని తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వీళ్ళు వేదిక మీదకి రావాలి. అదేవిధంగా పెద్ద మున్సిపాలిటీ అయింది. మారు మూడు గ్రామం ఉండే ఒకసారి, అది ఇప్పుడు మెల్లమెల్లగా గ్రామ పంచాయతీ అయింది, అది ఇప్పుడు పోయి మున్సిపాలిటీ అయింది. రేపు జిహెచ్ఎంసీలో కూడా కలవచ్చు, ఇంకా పట్టణం కూడా కావచ్చు, పట్టణం కంటే కూడా మించిపోవచ్చు. ఎందుకంటే దీనికున్న నేను ఈ రోజు చూసిన కదా, ఇది 9వ మున్సిపాలిటీ మేము పట్టణ ప్రగతికి, నేను కానీ మా కలెక్టర్ కానీ 9వది, రేపు ఒకటి లాస్ట్ ఉన్నది జవాన్ల గారు, 9 కూడా చూసినాము. కానీ ఇంత పర్ఫెక్ట్గా ఇంత ఆలోచనతోటి 2,64,00,000 ఒక 10 ఇనాగ్రేషన్స్ శంకుస్థాపనలు పెట్టినట్టు బ్రహ్మాండంగా పెట్టి, అది కూడా టెండర్ అయ్యి మళ్ళా బోర్డు కూడా పెట్టి, ఎక్కడ బోర్డు పెట్టి ఏం లేదు, అంతా బోర్డు కూడా పెట్టి వర్కులు కూడా స్టార్ట్ అయ్యేటట్టు చేసినట్టే చాలా నీట్గా చేసిండు. అమర్నాథ్ రెడ్డి గారు కానీ, చైర్మన్ గారు కానీ, ఇదంతా కూడా వాళ్ళ కృషితోటి బాగా జరుగుతుంది. కమిషనర్ గారితో ఇదంతా కూడా ఇంకా బాగా డెవలప్ కావాలి. ఎందుకంటే ఈ మున్సిపాలిటీకి ఉన్నంత అవకాశాలు ఏ మున్సిపాలిటీకి లేవు. ఎట్లా ఒక దిక్కు పోతే కళ్ళకోయ, మంచి రింగ్ రోడ్ జంక్షన్ మనకే ఉంది. దీన్ని మనం ఎట్లాంటి అట్లా చేసుకోవచ్చు, మంచి కౌన్సిలర్లు ఉన్నారు, మంచి యంగ్ కౌన్సిలర్స్ ఉన్నారు కాబట్టి దీన్ని మంచిగా ఒక మోడల్ మున్సిపాలిటీగా చేసుకోవచ్చు. ఏదైతే కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ ఏదైతే వాళ్ళు ఆలోచన చేస్తారో, ఆలోచన భిన్నంగా రాష్ట్రంలోనే మా చైర్మన్ సార్ చెప్పింది 130-140 మున్సిపాలిటీలలో మనం నంబర్ వన్గా చేసుకోవచ్చు. ఆ రకంగా చేసుకొచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ప్రయత్నం చేసి ఏదన్నా సాధించవచ్చు. మనం ఎంత దూరం అనుకోవచ్చు, ఇప్పుడు మనకు మనం గెలిచినాం, గెలవంగానే కూడా ప్రజలు ఎంత కుసైపోతారు. పోతాన రోడ్ లేదు, పోతాన డ్రైనేజ్ లేదు, పోతాన లైట్ లేదు, పోతాన డంపింగ్ యార్డ్ లేదు, పోతాన శ్మశాన వాటికి ఉన్నది ఉన్నాదని అది బూజు పట్టిపోయింది మొత్తం ముళ్ళ చెట్టతోటి. ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ సాఫ్ చేసుకునే బాధ్యత మనందరి. అన్ని టెండర్స్ వేసి ఫైనల్ స్టేజ్లో ఉండి ఇక రెడీ టు స్టార్ట్ అనే విధంగా ఈరోజు మన మంత్రి గారు ఆ ఎనర్జీ ఎలా వస్తుందో ఏంటో కానీ పొద్దు నుంచి ఇవన్నీ మనం స్టార్ట్ చేసుకున్నాం. ఒక్కసారి అభినందన తెలియాల్సిన కోరుతున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమం మళ్ళీ మళ్ళీ అంటే నిరంతర ప్రక్రియ, బట్ ఇది ఒక మంచి అవకాశం మనకి. మరి ఒక గతంలో విధులున్నాయి, కొన్ని నిధులు ఉండేవి, కానీ ఈసారి పుష్కలంగా విధులు ఉన్నాయి, పుష్కలంగా నిధులు కూడా ఉన్నాయి. నాకు తెలిసి రాష్ట్రంలో
ఏ మున్సిపాలిటీకి ఎవరికి లేనటువంటి నిధులు ఇక్కడ మంచి సమృద్ధిగా ఉన్నాయి గుడ్ల పోచంపల్లి. కాబట్టి నిధులు విధులు మంచిగా పనిచేసే మంత్రి గారు, కొత్తగా ఎన్నికైనటువంటి వార్డు సభ్యులు చాలా యాక్టివ్గా ఉన్నారు వాళ్ళు. మాకు ఈ ప్రాబ్లం అనేది మాకు ఇక్కడ ఇది కావాలి సార్ అది కావాలి సార్ అని చెప్పి చెప్తారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ వార్డు కౌన్సిలర్స్ అండ్ చైర్మన్ చైర్మన్ గారు వహిస్తున్నారు. చూడండి చైర్మన్ గారు ఆమె కనబడరు కానీ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి. అసలు సీఎం కేసీఆర్ అంటే ప్రతి మొత్తాన్ని ఇచ్చారు ఆమె. అది అది రావాలి, అది అవేర్నెస్. మహిళలు ఆ చైతన్యం ఎప్పుడైతే వస్తుందో తప్పకుండా మహిళలకు సాధికారత వచ్చినప్పుడే ఆ ఇల్లు బాగుపడుతుంది, వాళ్ళ పిల్లలు బాగుపడతారు, భర్త కూడా కంట్రోల్లో ఉంటాడు, అందరూ మంచి అభివృద్ధికి నాంది. అంటే వాళ్ళ స్వార్థము మనకు పరమార్థం, మన అభివృద్ధికి నిదర్శనం. వాళ్ళు ఎవరైనా ఏ మహిళ అయినా తన ఇల్లు బాగుండాలి, ఒకవేళ పోటీ చేస్తే ఆ ఏరియా బాగుండాలి, ఆ పట్టణం బాగుండాలని కోరుకునే మొదటి మహాశక్తి మహిళ. అలాంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నామంటే మన మేడ్చల్ జిల్లాలో మ్యాక్సిమం మహిళా చైర్మన్స్ ఉన్నారు, చాలా గ్రేట్, మంచి అవకాశం. పంచాయతీరాజ్ కొత్త పంచాయతీరాజ్ చట్టం అనేది నిజంగా మీ అందరికి పనిపెట్టింది, మంచి ఆలోచన వేకెత్తించింది, పని చేయాలన్న ఆ దూకుడ్నెస్ కూడా మనకు ఉంది. అందరికి ఒక హర్షద్వానం తెలియజేసి కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ భారీ ఎత్తున దాదాపు 9 ప్రోగ్రామ్ పురపాలక ఐటీ శాఖ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాటైన చట్టం ప్రకారం 2019 ప్రకారం పట్టణ ప్రగతి ప్రణాళికలో భాగంగా మన పచ్చదనం పారిశుద్ధ్యం డంపింగ్ యార్డ్స్ వీటిని అన్నిటి పబ్లిక్ టాయిలెట్స్ వీటిని అన్నిటిగా ఆదేశంగా తీసుకోవడం జరుగుతుంది. ఇది మనకు పట్టణ ప్రగతి ప్రణాళికలో ఒక మంచి అవకాశము. మన సీఎం కేసీఆర్ గారు ప్రగతి భవన్లో ఎమ్మెల్యేలకు కానీ కలెక్టర్లకు కానీ కమిషనర్లకి చైర్మన్లకి ఒక సూచిక ఇవ్వడం జరిగింది. దానిని ఆధారంగా చేసుకొని పట్టణ ప్రగతి ప్రణాళికను రూపొందించుకోవడం జరుగుతుంది. ఈ ప్రణాళిక ప్రకారంగా బడ్జెట్ని 5 సంవత్సరాల పాటు ప్రణాళికకు రూపొందింపబడే విధంగా ప్రణాళికను రూపొందించుకోవడం జరుగుతుంది. ఇది మనకు ఒక మంచి అవకాశము. మరియు పట్టణ ప్రగతి కార్యక్రమం 24/2/2020 నుండి స్టార్ట్ అయి 4/3/2020 వరకు ముగియనున్నది. రేపటితో పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలనేదే దీని ముఖ్య ఉద్దేశం. దానికి ప్రతి వార్డుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అక్కడ తన పక్కన ఖాళీ స్థలం ఉందని అందులో పాడవేయడం కానీ అందులో పాడేస్తుంటే వేరే మహిళలకు కూడా మహిళ చెప్పవచ్చు. ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి పారిశుద్ధ్యం విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యత వహించుకొని చెత్త బండి వచ్చినప్పుడు చెత్త ఇవ్వాలి. మౌలిక సదుపాయాలను కల్పించడం, మౌలిక సదుపాయాల విషయంలో పురపాలక సంఘం పూర్తి బాధ్యత.